ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. అవన్నీ కూడా కళ్ళు మూసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా రోజువారీ కార్యక్రమం లాగా నిందలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇవి ఎంత తయారైనా అయితే మరి ఎంత అంటే దాంట్లో ఎలాంటి ఇది ఉండాల్సిన అవసరం లేదు, ఆధారం అక్కర్లేదు, ఏది అక్కర్లేదు, ఒకటే ఒక థీమ్. ఇప్పుడు ఉన్నదంతా డార్క్ రూల్, ఏదైతే తన హయాంలో ఉన్నదో అది. తన హయాంలో ఉంది అని ఎందుకు అంటున్నామంటే ప్రజలు రిజెక్ట్ చేయడమే. ఆయన ఎన్ని కథలు చెప్పినా ప్రజలు అబద్ధాలకు అబద్ధ ప్రచారానికి ఉన్నారంటే అంత శక్తి మాకు లేదనే విషయం ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రానికి తెలుసు, బయట ప్రపంచానికి కూడా తెలుసు. మా పార్టీ 2014లో తప్పటడుగులు వేస్తున్న చిన్న పార్టీ, 2019 వచ్చేసరికి ఒక ఆర్గనైజేషన్ లాగా రెండోసారి కొంచెం పకడ్బందీగా ఎన్నికలేక రాగలిగాం తప్ప ఎలాంటి రీసు వనరులు కూడా లేని పార్టీ. అలాంటి పార్టీని ఆ నాయకుడిని నమ్మి కోటి ఆశలతో ఆయనకు అంతగా పాజిటివ్గా తీర్పు ఇచ్చారంటే, అంత భారీ తీర్పు ఇచ్చారంటే మనలో ఏమి లోపం ఉంది అని ఆయన ఆత్మపరిశీలన చేసుకొని దానికి తగినట్టు మార్పులు చేసుకుంటాడమని ఎవరన్నా అనుకుంటే ఆ పార్టీల వాళ్ళైనా అది భ్రమ అని చెప్పి పదే పదే రుజువు చేయడమే కాకుండా ఆ తర్వాత జరిగిన ఈ రెండున్నరేళ్లలో మళ్ళీ ఎన్నికలు వస్తుంటే ఆ ఎన్నికల్లో వస్తున్న ఫలితాలు చూసైనా కొంత ఏమైనా బుద్ధికి ఇది వస్తుంది అంటే అది కూడా రాకపోగా మళ్ళీ అదే దీంట్లో వెళ్ళిపోతున్నారు. అదే టోన్, అదే టెనర్, ఎలాంటి తేడా లేదు. పైగా విజృంభించింగా విషం కక్కడం అనేది ఎక్కువైంది. మన తెలుగు సినిమాల్లో ఎక్కువ కనపడేవి ఇట్లాంటివి అనుకునే వాళ్ళం. ఒక విలన్లో ముఠా చిన్నది ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు సణుక్కుంటూ ఒక మూల కూర్చుంటారు, ఎక్కడ అవకాశం బయటికి అడుగు పెడుతున్నట్టు నాశనం గాను అని తిట్టుకుంటా అంటారు, లేదా ఎక్కడ వీలైతే అక్కడ తిమ్మకాయ ఏదో పెట్టి తొక్కుతుందేమో, చేతబడి చేసి పెడితే ఏమన్నా అవుతుందేమో చూస్తారు. ఈ ఎక్కడ చిన్నపాటి అవకాశం దొరికినా శాపనాలు తలపెట్టుకుంటా అంటారు. చిల్లర వీధి స్థాయి కూడా కాకుండా ఉబుసుపోక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకునే వాళ్ళలాగా కళ్ళు మూసుకొని వెళ్ళవేయడం, నోటికి ఏదో వస్తే అది ఒకదానికి ఒకదానికి పొంతన ఉండదు. ఇప్పుడు ఉన్నట్టుండి మాట్లాడి నెక్స్ట్ క్షణంలో ఇంకొకటి ఎక్కడికో వెళ్ళిపోతారు. దీన్ని సబ్స్టాన్షియేట్ చేయడు, దాని గురించి మాట్లాడు. ఆయన 2 గంటల ప్రసంగం అనేది తెప్పించుకొని చూస్తే మొత్తం అట్లే ఉంది, ఒక్కొక్కటి ఒక టాపిక్ లాంటిది. నువ్వు ఏ బేసిస్ మీద అన్నావో తెలియదు. తీర్మానాలు అయితే మొత్తం చేసేసి మాట్లాడినట్టుంది. ఇలాంటి ఈ శాపాలు పెట్టడము ఒక సీరియస్ రాజకీయ పార్టీ అయితే, సీనియర్ నాయకత్వం అయితే, అది ఈయన సీనియర్ నాయకుడు అయితే, అది చేసిన వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది? ఎక్సెప్ట్ వాళ్ళ అధికార పత్రికలు లాంటి వాటిలో ఒక గంట స్పేస్ నింపడం తప్ప వాళ్ళ కార్యకర్తలు కూడా ఊపి ఇవ్వలేకపోతుంది. ఎస్ మనం లేవగలమని ఎప్పుడైతే మీద కుప్పం పోయిందో, నిన్న ఈరోజు నిన్న ఈరోజు అన్నాడంట ఈసారి డి అంటే డి అనగలిగిన నాయకులకు టికెట్లు ఇస్తామని, మరి వాళ్ళు ఎక్కడ కుప్పంలో ఫస్ట్ మార్చాలా? కుప్పంలో ఎందుకు మార్చాలనేది కూడా అందరికీ తెలుసు. మొత్తం అడ్రస్ లేకుండా పార్టీ గల్లంతైంది. తేలిగ్గా అనొచ్చు రూలింగ్ పార్టీ కాబట్టి కొట్టేస్తే, మరి రూలింగ్ పార్టీ అయితే ఆయన మాటల్లో చెప్పాలంటే మా ప్రకాశం జిల్లా వాళ్ళు బాగా పనిచేశారంటే దర్చిలో వచ్చిందని, వాళ్ళకు వచ్చిందని అది చూపి ఎంతగా చెప్పుకుంటున్నాడు? లేదా ఇక్కడ అత్తేసరు అక్కడికి ఇచ్చి మంగళగిరి దుగ్గిరాల కొడుకు గర్వంగా చెప్పుకుంటుంటాడు మొత్తం దేశం అంతా గెలిచినట్టు, దుగ్గిరాలలో మా విజయం నెక్స్ట్ దీనికి సంకేతం అని. ఆఖరికి ఒక వార్డు ఓ చిన్న మండలము దీంతో చెప్పుకుంటున్నారే, మరి కుప్పం గురించి అంత ఓటమి దాని గురించి ఎందుకు, ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు? మరి అక్కడ నాయకుడిని మార్చాలగా, మనం అనే మాటల్లో మీకు మీరే అప్లై చేసుకుంటే యు ఆర్ ఏ ఫెయిల్డ్ పార్టీ.
దే ఆర్ ఎ ఫెయిల్డ్ లీడర్, అటర్లీ ఫెయిల్డ్ ఇన్ ది సెన్స్ డెలిబరేట్లీ కాన్షియస్లీ ఫెయిల్ అయిన పార్టీ మీద ప్రయత్నం చేసి కాదు. ఎందుకంటే అప్పనంగా వచ్చిన అధికారం నిజంగా కష్టపడి తెచ్చుకున్నది కాదు, కష్టపడి నిర్మించుకున్న పార్టీ కాదు నీది, అది కూడా అందరికీ తెలిసిందే. ఈరోజు 40 ఏళ్ళు వస్తున్నాయంటున్నాడు. ఒరిజినల్ పార్టీ పెట్టిన మహానుభావుడు ఆయన, ఎన్టీఆర్ గారు పాపం ఉన్నది, అంతగా పెట్టి కష్టపడింది. ఆ లెక్కన 13 సంవత్సరాలు ఇంకా అక్కడి నుంచి సుదీర్ఘ కాలం చంద్రబాబు నాయుడు పార్టీ అది, సిబిఎన్ పార్టీ, సిబిఎన్ టీడీపీ. క్రెడిటో డెబిటో తీసుకోమనండి, క్రెడిట్ ఒక్క మాట చెప్పమనండి. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ అప్పుడు తలుచుకుంటాడు మా నాయకుడు మండల వ్యవస్థ అని తప్ప, నీది ఒక్కటి చెప్పు అంటే ఏమంటాడు, నా చంద్రన్న కానుక తీసేశారు అంటాడు, రంజాన్ తోఫా తీసేశారు అంటాడు, లేదా అన్న క్యాంటీన్ తీసేశారు అంటాడు. నువ్వు ఒక్కొక్కటి 35 లక్షలు పెట్టి 3 లక్షలది 35 లక్షలు రూపు కట్టి దాంట్లో 500 మంది 600 మంది మాకి భోజనాలు, అది కూడా రేట్లు ఎక్కువ పెట్టి చేసింది. అది మా ఎమ్మెల్యేలు సొంతంగా పెట్టుకుంటున్నారు ఎక్కడంటే అక్కడ, దీనికి ఎలక్షన్లకు ముందు కూడా పెట్టారు. ఇవే రాష్ట్ర పాలన చేసేవాళ్ళు, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా చేయాల్సింది. రంజాన్కు తోఫా ఇవ్వడం ఇచ్చామని అందులో కూడా అవినీతి చేసి ఇచ్చేసింది అదే.